రామకుండానికి ఎదురుగా ఉన్న కపాలేశ్వర మందిరమిది. ఈ ఆలయంలోనే దేవదేవుడైన శంకర భగవానుడు నందిని తన గురువుగా స్వీకరించాడు. ఈ కారణంగానే ఇక్కడ మనకి శివలింగానికి ముందు నంది కనిపించదు. ధర్మ మార్గాచరణలు భక్తుడు కూడా భగవంతుడికి మార్గనిర్దేశం చేస్తాడు అనడానికి ఇదే చక్కటి నిదర్శనం. కర్పూర గౌరం కరుణా సముద్రం భుజగేంద్రహారం భజ సూర్యమిత్రం కరుణావతంసం హృదయారవిందం భవం భవానీ సహితం నమామి. ఒకనొకప్పుడు బ్రహ్మకి శివుడికి మధ్య సంవాదం జరిగింది. ఆ సమయంలో బ్రహ్మ పలికిన కఠోరమైన శబ్దాలకు ఈశ్వరుడికి కోపమొచ్చింది. ఆయన బ్రహ్మకున్న 5 తలల్లో 1 తలని ఖండించాడు. దాంతో మహాదేవుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. బ్రహ్మతల ఆయన చేతిగంటుకుని ఉండిపోయింది. దాన్నుంచి విముక్తుని పొందేందుకు శివుడు అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. అప్పుడు నందీశ్వరుడు స్వామిని ఈ రామకుండంలో స్నానం చెయ్యమని ఉపాయం చెప్పాడు. వనవాసం కాలంలో సీతారామ లక్ష్మణులు ఈ నేలపై నివసించి ఈ ప్రదేశాన్ని పావనం చేశారు. ఆ మహనీయమూర్తులు నిత్య స్నానాధికాలనాచరించిన కుండాలివి. ఈ పంచవటిలోనే అరణ్యవాస కాలంలో సీతారామ లక్ష్మణులు ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకుని నివాసమున్నారని మనందరికీ తెలుసు. అందుకు ప్రతీకగా ఈరోజు మనం ఈ పంచవటిలో ఎక్కడ లక్ష్మణ్ కుండ్, ఇక్కడ రామ్ కుండ్, అక్కడ సీతాకుండ్ చూస్తున్నాం. పవిత్ర పుణ్యస్థలమైన ఈ పంచవటి నదికి మరో ప్రాముఖ్యత ఉందండి. దీని మనం పైనుంచి గనక చూస్తే ఒక ధనుస్సు ఆకారంలో కనిపిస్తుంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే ఈ పంచవటిని ధనుస్సు ఆకారంలో నిర్మించారట. ఈ ధనుస్సు ఆకారానికి ఒక చివర లక్ష్మణుడు స్నానమాచరిస్తే మరొక చివర సీతాదేవి స్నానమాచరించేవారట. మధ్యలో మనమిప్పుడు చూస్తున్న ఈ శ్రీరామ్ కుండ్లో సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే స్నానమాచరించేవారట. అయితే దశరథ మహారాజు యొక్క అస్థికలు శ్రీరామచంద్రుల వారు ఇక్కడే కలిపారట. ఈ 3 కుండాలను కలిపి చూస్తే మనలో కుండలిని శక్తిని జాగృతం చేసే వెన్నెముకని తలపిస్తాయి. అచ్చంగా ఇవి 3 కలిపితే రాముడి ధనస్సు మనకు గోచరిస్తుంది. దక్షిణముఖంగా ప్రవహిస్తున్న ఈ గోదావరి మాత నదీమ తల్లికి సుందరనారాయణ మందిరం దగ్గర నుంచి తపోవనం దాకా మొత్తం 54 కుండ్లు ఉండేవిట. అయితే కాలగర్భంలో అన్నీ కలిసిపోగా కేవలం 5 మాత్రమే మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ 5లో కూడా లక్ష్మణ్ కుండ్, రామ్ కుండ్, సీతాకుండ్లతో పాటు అక్కడ మనం దాసాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి కుండ్లు కూడా చూస్తున్నాం. దాసాంజనేయ స్వామి అటు కాలారాం మందిరం వైపు ఆయన తిరిగి చూస్తుంటే వీరాంజనేయ స్వామి ఇటువైపు తిరిగి చూస్తున్నారు. అక్కడ ఆంజనేయ స్వామి వారు స్నానమాచరించేవారట. ఇలాగా ఈ ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. పరమపావనమైన ఈ పవిత్ర క్షేత్రంలో ఆనాడు రాముడు తపమాచరించాడు. దశరథుడి మరణవార్తను భరతుడి ద్వారా తెలుసుకున్న ఆయన ఇక్కడే గోదావరిలో స్నానమాచరించాడు. భక్తితో ఆయనకు శ్రాద్ధకర్మలు నిర్వహించి పితృఋణాన్ని తీర్చుకున్నాడు. ఆనాడు రాముడు తపస్సు చేసిన ఈ ప్రదేశంలోనే ఇప్పుడీ రామమందిరం ఉన్నది. దీన్ని సుందర నారాయణ మందిరం అని పిలుస్తారు. చరణములే నమ్మితి
చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి గౌతముణ్ణి అనుగ్రహించిన తల్లి గోదావరి నిరంతరం మనపై కూడా విశేషంగా తన అనుగ్రహాన్ని కురిపిస్తోంది. ప్రత్యేకించి పంచవటిలో ఆ తల్లి అనుగ్రహం వరమై కురుస్తోంది. బ్రహ్మహత్యాదోషాన్ని నివృత్తి చేసుకునేందుకు గౌతముడు చేసిన తపస్సుకు మెచ్చి గంగ గోదావరి అయి ఇలకు దిగివచ్చింది. ఈనాటికి ఈ క్షేత్రంలో తల్లి అనుగ్రహం మనకు రాశి అయి కురుస్తుంది. భారతదేశంలో ఆబాల గోపాలానికి సుపరిచితమైన పేరు ఈ పంచవటి. ఇక్కడే సీతారామ లక్ష్మణులు అరణ్యవాస కాలంలో ఒక పర్ణశాల నిర్మించుకుని ఈ పంచవటిలోనే నివాసమున్నారు. రామాయణంలో యుద్ధకాండ నడపడానికి ముఖ్య భూమిక ఈ పంచవటి. పంచవటి అంటే ఐదు మర్రుల మాను అని అర్థం. ఇక్కడ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది. సీతారాములు మెచ్చి విడిది చేసిన పవిత్ర పుణ్యక్షేత్రమిది. సీతమ్మ అపహరణకు గురై రావణాసురుని సంహారానికి బీజాలు పడిన ధర్మక్షేత్రమిది. సీతారాముల అవతార పరమార్థానికి నాందీవాచకం పలికిన క్షేత్రం కూడా ఈ పంచవటే. ఇక్కడ గోదావరి దక్షిణముఖంగా ప్రవహిస్తోంది. అందువల్లే ఈ చల్లని తల్లిని శరణు వేడిన భక్తులకు అన్నింటా అన్ని సందర్భాల్లోనూ దిగ్విజయం ప్రాప్తిస్తుంది. కనిపించే అమ్మవారు త్రివేణి సంగమ దేవి. ఈవిని ప్రాచీన గోదా దేవి అని పిలుస్తారు, ముఖ్య గోదా దేవి అని కూడా పిలుస్తారు. గోదాదేవి అంటే గోదావరి తల్లి అని అర్థం. దక్షిణముఖంగా ప్రవహించేటటువంటి ఈ అరుణ వరుణ గోదావరి త్రివేణి సంగమంలో కానీ స్నానాన్ని చేసినట్టయితే అమోఘమైన భక్తి ముక్తి అమ్మ అనుగ్రహము లభిస్తాయని విశేషంగా పురాణాలు తెలియజేస్తున్నాయి.